టెన్ ఇయర్స్ ఆఫ్ లెజెండ్ అని చెప్పారు, కానీ ఇది లెజెండ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఉంది. ఎనీవేస్, మీ అందరికీ మళ్ళీ పండగ మార్చి 30వ తారీఖు, మళ్ళీ సీట్లు చిరుగుతాయి, మళ్ళీ గాల్లో లేస్తాయి తెలుసు, అర్థమైపోయింది. ఈ సినిమా అంటే ఎంత హై వోల్టేజ్ అంటే, ఇందాక కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు అనుకుంటున్నాను, దిస్ ఇస్ ద లాస్ట్ ఫిలిం టేకిన్ ఆన్ ఫిలిం అని చెప్పారు. ఫిలిం దీనిలో అని, దీని క్వాలిటీ అసలు మళ్ళీ డిజిటల్ ఇంత క్వాలిటీ రాదు. ఈ కాంబినేషన్లో వచ్చిన దీంట్లో బోయపాటి గారు బాలకృష్ణ గారి కాంబినేషన్లో ఇంత హై వోల్టేజ్ సినిమాలో, నా పర్టికులర్గా నా అన్ని డైలాగ్స్ విపరీతంగా పేలాయి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నా సీన్లో నేను యాక్ట్ చేసిన సీన్లో పర్టికులర్గా కావాలి, నువ్వు కనడానికి మాత్రం ఆడదు వద్దు, ఏ కాపురం అక్కడ డైరెక్టర్ గారు అక్కడ దాకా ఓకే డైరెక్టర్ గారు, కానీ లాస్ట్లో వీడితో చేయి కాపురం మాత్రం దారుణం సార్, అది హైలైట్ సార్, అది మాత్రం ఇప్పటికీ ఎవరికి ఎక్కడ కనిపించినా సరే ఈ డైలాగ్ చెప్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బోయపాటి గారు ఫర్ గివింగ్ మీ సచ్ లవ్లీ ఆపర్చునిటీ, బాలకృష్ణ గారికి, మా బంగారం ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఏమో చాలా చెప్దాం అనుకున్నాను, ఒక రోర్ వినిపిస్తుంది అక్కడ నుంచి, అందుకని థ్యాంక్ యూ సో మచ్. లెజెండ్ ఇప్పుడే ట్రైలర్ చూశాను, మళ్ళీ గూస్ బంప్స్ వచ్చాయి, ఫ్రెష్గా చూసినట్టు ఉంది. సో మనందరికీ పండగ, మళ్ళీ థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు సినిమా. నేను లెజెండ్లో జగపత్ బాబు గారి పెద్దవాయి క్యారెక్టర్ చేశాను. సో వైజాగ్లో ఆ సీన్ అది ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైతే నేను వెళ్ళి ఒక క్యారెక్టర్ని చంపడానికి వెళ్తాను, అప్పుడు బాబు హీరోయిన్తో వచ్చి ఆ జీప్ ట్రావెలింగ్లో వచ్చి, సారీ ఆ ఫార్చునర్ ట్రావెలింగ్లో వచ్చి నన్ను కొట్టడము. సో అలాంటి షార్ట్స్ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. 10 ఇయర్స్ మూవీ కానీ అంత ఫ్రెష్ మూవీ, ఎందుకంటే యాజ్ యాక్టర్గా నేను చాలా లాంగ్వేజ్ సినిమాలు చేస్తుంటాను, మలయాళం అని, తమిళ్ అని, కన్నడ అని. సో ఎక్కడికి వెళ్ళినా డైరెక్టర్స్ టెక్ ప్రొడ్యూసర్స్ అన్ని సినిమాల గురించి మాట్లాడతారు, కానీ ఎవరు లెజెండ్ గురించి మాట్లాడకుండా వదలలేదు. సో అంత గొప్ప సినిమా, అంత గొప్ప సినిమాలో నేను ఒక రోల్ అవనందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ టు బోయపాటి గారు. 10 ఇయర్స్ అయిందంటే అసలు నమ్మబుద్ధి కావటం లేదు. 10 ఇయర్స్ బ్యాక్ ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో, ఇప్పుడు మళ్ళీ మార్చి 30వ రిలీజ్ అయ్యి రీరిలీజ్లో అంతకంటే సూపర్ సక్సెస్ అవుతుందని నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేసింది అప్పట్లో అందరికీ తెలిసిన విషయమే. సో మా బాలయ్య బాబు గారికి లెజెండ్ అనేసి ఎక్కడికి వెళ్ళినా అసలు లెజెండ్ అంటే బాలకృష్ణ గారు తప్ప ఇంకెవ్వరు మన కళ్ళకి కనిపించరు. సో బాలకృష్ణ గారితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బోయపాటి గారు. వేదిక ముందున్న పెద్దలందరికీ నా నమస్కారం. బాలయ్య బాబు గారికి, బోయపాటి గారికి, రామ్ గారికి ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశానండి. మార్చి 30వ తారీఖున రిలీజ్ అవుతుందండి. దగ్గర వెళ్ళిపోవాలి బొమ్మ, మళ్ళీ అందరూ చూడాలి, దీన్ని ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత గొప్ప బ్లాక్ బస్టర్ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు బోయపాటి గారికి, అలాగే బాలకృష్ణ గారికి, ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ. లెజెండ్ నాకు ఒక స్పెషల్, ఎందుకంటే బోయపాటి గారితో మొట్టమొదటి పరిచయం నాకు లెజెండ్లోనే. ఆ సినిమా నుంచి ప్రతి సినిమాలోనూ పనిచేసే అవకాశం నాకు ఇచ్చారు. అయితే ఈ సినిమాలో నాకు బాలయ్యబాబు గారితో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత సినిమాల్లో చేశాను, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండేది, బట్ అఖండతో అది కంప్లీట్ అయింది సార్. నంబర్ అప్డేట్ చాలా చేశాను మీతో కలిసి. అయితే కొన్ని సినిమాలు లైక్ లవ్ కుశ కావచ్చు, మాయాబజార్ కావచ్చు, అవన్నీ అన్ని సంవత్సరాల క్రితం మనం చూసామనిపిస్తుంది. అలాగే లెజెండ్ కూడా మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ హాయ్ ఎవ్రీవన్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రాగానే పిలిచి మైక్ ఇస్తామని సీరియస్గా, బట్ దెన్ 10 ఇయర్స్ లెజెండ్ 10 ఇయర్స్ లా లేదు, ఇప్పుడే రేపే మూవీ కొత్తగా రిలీజ్ అవుతుంది అన్న ఒక ఫీల్ ఉంది. బట్ దెన్ నేను ఇండస్ట్రీకి ఫస్ట్ అడుగు వేయడం లెజెండ్తో, బాలయ్యబాబు గారు నా ఫస్ట్ అడుగు లెజెండ్తోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్, బోయపాటి గారు, ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఈ మూమెంట్తో నేను చెప్పాలనుకుంటున్నా, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఇయర్స్ ఎగ్జాక్ట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, గోపి గారు, అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ లెజెండ్. చాలా హ్యాపీగా ఉంది అందరిని ఇక్కడ చూడడం ఆఫ్టర్ 10 ఇయర్స్. అండ్ ఐమ్ సో గ్రేట్ఫుల్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద మాసివ్ సక్సెస్ లెజెండ్. చాలా ఇంపార్టెంట్ డే, ఎందుకంటే ఈరోజు 10 ఇయర్స్ అగో మన ఫిల్మ్ లెజెండ్ రిలీజ్డ్ వరల్డ్ వైడ్ అండ్ వెంట్ ఆన్ టు బికమ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ యాజ్ వి ఆల్ నో. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ డే. అండ్ లెజెండ్ మూవీ నా కెరియర్లోనే
చాలా ఇంపార్టెంట్, చాలా చాలా స్పెషల్ మూవీ అండ్ ఆఫ్ కోర్స్ మై బిగ్గెస్ట్ హిట్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ స్టాండింగ్ హియర్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ బిన్ ఇన్వాల్వ్డ్ విత్ ద ఫిల్మ్. ఐ థింక్ ఆర్ ప్రొడ్యూసర్ ఐ హ్యావ్ టు సే రామ్ గారు, అనిల్ సుంకరా గారు, గోపి గారు, సాయి కోరుపతి గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్. ఐ థింక్ ఐ హ్యావ్ టు సే అ బిగ్ థ్యాంక్ యూ టు శ్రీ రామ్ ప్రసాద్ గారు ఫర్ మేకింగ్ మీ లుక్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఐ యామ్. థ్యాంక్ యూ సార్ అండ్ దేవి శ్రీ ప్రసాద్ సార్ ఫర్ గివింగ్ అస్ ఫెంటాస్టిక్ మ్యూజిక్, ఫర్ గివింగ్ మీ టైమ్ బాంబ్ విచ్ వాజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సాంగ్ ఫర్ మీ అండ్ one person who believed in me and saw me and immediately signed me is my director Boipati garu. Thank you sir, thank you so much for giving me this opportunity. I will forever be thankful to you. I have to thank the audience. Audience ki chala chala thanks for giving it so much love. Our film is releasing, re-releasing theaters lo re-releasing after 10 years, so please go and watch it. But this speech cannot end without me saying a big thank you to mana legend Balya garu for most supportive actor. Sir, if it was not because of you, I would have not been standing here. Thank you for being so supportive and always being so humble and of course so talented. You are the legend. But sir, I am waiting for the opportunity to work with you again. I'm really looking forward to it and I hope that it happens soon, fingers crossed. Yes, so the film is releasing, re-releasing. Please do go and watch it and thank you for all the love that you've given it earlier and give it more love. Thank you. And before I end this, I have to say what you just said. జై బాలయా, జై బాలయా. అందరికీ నమస్కారం అండి. ముందుగా బ్లాక్ బస్టర్ సినిమా లెజెండ్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఇచ్చిన నందమూరి మా నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి, మా డైనమిక్ డైరెక్టర్ బోయపాటి గారికి చాలా థ్యాంక్స్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా సక్సెస్లో పార్ట్ అయిన మా కాస్ట్ సోనల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆల్ ది వే ఫ్రమ్ యూరోప్. అలాగే జగపాల్ బాబు గారికి, సమీర్ గారికి, ఆనంద్కి, ఇంకా ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారికి, మా ఎడిటర్ చంటి గారికి, అలాగే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవేశ్వర ప్రసాద్ గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ఈ సినిమాని తీసి రిలీజ్ అప్పుడే చెప్పడం జరిగిందండి. సినిమాలో కూడా ఫస్ట్ షాట్ అదే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి వారికి ఈ సినిమాని అంకితం చేస్తూ మొదలుపెట్టాము. ఆయన ఆశీస్సులతోనే ఈరోజు ఈ సినిమా 10 ఇయర్స్ నిలబడి ఆడింది. ఎందుకంటే ఆ తరానికి దిశానిర్దేశం చేస్తూ ఒక అద్భుతమైన పాత్ వేసిన ఒక లెజెండ్, ఆ తరం లెజెండ్ ఆయన అయితే, ఈ తరానికి సినిమా రూపంలో మేము చూపించిన ఈ లెజెండ్ బాలయ్య గారు. లెజెండ్ అని టైటిల్ పెట్టడం కాదండి, ఆ పెట్టడంతో పాటు ఒక లెజెండరీ సినిమా మీ ముందుకు తీసుకొచ్చినందుకు ఒక దర్శకుడిగా నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే లెజెండ్ అంటేనే చరిత్ర సృష్టించేవాడు, అలాగే చరిత్రను తిరగ రాసేవాడు. ఈ సినిమా అదే చేసిందండి, అలాగే ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందండి. ఎందుకంటే 3 వారాల పాటు సినిమా థియేటర్లో ఆడితే చాలు అనుకునే రోజుల్లో 3 సంవత్సరాల పాటు ఒక థియేటర్లో ఆడటం అనేది నాటి జోకండి. అది ఎలా పడితే అలా సాధ్యమయ్యేది కాదు. దానికి ప్రేక్షక ఆదరణ కావాలి, పెద్దల ఆశీర్వాదం కావాలి, దేవుడు దయ ఉండాలి, మా కష్టం ఉండాలి. ఇవన్నీ కలిసి ఈరోజు 10 ఇయర్స్ అయినా సరే ఈరోజు రేపు రిలీజ్ అవుతుంది, ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చామా అలా ఉంది సినిమా. ఒక సింహ అయినా, ఒక లెజెండ్ అయినా, ఒక అఖండ అయినా, అంటే ఒక లెజెండ్ ఒక మంచి సినిమా తీస్తే అది బాగా ఆడితే నెక్స్ట్ సినిమాకి బడ్జెట్లు పెంచుకోవడానికి పనికి వస్తుందండి. అలాగే ఇంకొక రకం కూడా ఉందండి, ఒక మంచి సినిమా తీసి అది బాగా ఆడితే బాధ్యత పెంచుద్దండి. ఆ బాధ్యత ఈ లెజెండ్ అనే సినిమా అంత అద్భుతమైన బాధ్యత పెంచబట్టే, మా భుజాల మీద అంత బాధ్యత వేయబట్టే ఆ కసితో మేము చేసిందే అఖండ.
కాబట్టి ఇక ముందు కూడా మేము చెయ్యబోయే ఏ సినిమా అయినా సరే ఇంతే బాధ్యతతో ఇంతే నిష్ఠతో ఒక యజ్ఞంలా చేసి మేము ముందుకు తీసుకొస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఒక బాలయ్య గారి గురించి ఒక మాట చెప్తానండి. ఒక సింహ, ఒక లెజెండ్, ఒక అఖండ టైటిల్ పెట్టడం అనేది కాదండి, దానికి అద్భుతంగా పర్ఫెక్ట్గా న్యాయం చేసేవాళ్ళు కావాలి. ఆ న్యాయం చేసేది వాళ్ళు ఎవరయ్యా అని అంటే సింహ అంటే బాలయ్య గారే కనిపిస్తారు, లెజెండ్ అంటే చరిత్ర తిరగరాశారు మీ కళ్ళ ముందే ఉంది, అఖండ అంటే ఈరోజు కూడా దేదీపమానంగా ఎలుగుతుంది అది మీ అందరికీ తెలుసు. సో అది బాలయ్య గారికే సాధ్యమైందండి, ఆయన ఉండబట్టే ఆయన నమ్మకమే ఈ మూడు సినిమాలు, అంతే తప్ప ఎవరో నన్ను ఇది చేస్తూ ఉంటే నేను చేయలేను అంతగా. సో ఆయన నమ్మకమే ఈ మూడు సినిమాలు. థ్యాంక్ యూ బాబు, మన రిలేషన్ ఇప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే ముందుకు వెళ్ళాలి. మనం చేసే ప్రతి సినిమా ప్రేక్షకుల ముందు తీసుకొచ్చి ఇలానే ప్రతిదీ ప్రతి సంవత్సరాలు మనం జరుపుకోవాలి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ అంటే మెయిన్ నా కళ్ళు అంటే నా రామ్ప్రసాద్ గారు, అలాగే నాకు ప్రతిదానికి ఎప్పుడు అండగా నిలబడే ఆ డైరెక్టర్ ప్రకాష్ గారు, నేను చేసిన సినిమాకి పర్ఫెక్ట్గా న్యాయం చేస్తూ అద్భుతంగా శ్రావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే నా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ గారికి, యాక్చువల్లీ తను రావాల్సిందండి తను ఈరోజు రాలేకపోయాడు, అలాగే మిగతా మన ఎడిటర్, నేను సినిమా తీసి ఒక రూమ్కు తీసుకువెళ్ళిన తర్వాత ఎడిటింగ్ రూమ్కు తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఒక పద్ధతిగా ఒక సిస్టమ్ ప్రకారం దాన్ని ఒక దీనిలో తీసుకొచ్చే నా ఎడిటర్, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇక నేను మాట్లాడాల్సింది నా ప్రొడ్యూసర్స్. సినిమా తీయటం అంటే ఆషామషి కాదండి, దాన్ని ఎంతో నిష్ఠతో నియమంతో చేయాలి. ఆ చేసే ప్రాసెస్లో మేము సెకండ్ సినిమా కాబట్టి చాలా గట్టిగా వెళతాం, ఆ వెళ్ళేదానికి నాకు కావాల్సింది నేను చూసినదైనా గ్లాస్ వాళ్ళదే గ్యారంటీ, వాళ్ళు గట్టిగా నిలబడాలి. అలా గట్టిగా నిలబడిన వాళ్లే నా 14 Reels అండ్ వరాహి ఫిల్మ్ వారాహి చలనచిత్రం. నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి, అభిమానులకి, ప్రేక్షకులకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరును నా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సినిమాని 30వ తారీఖు రీలీజ్ చేస్తున్నాము. అభిమానులందరూ ప్రేక్షకులందరూ కూడా మళ్ళీ అదే తరహాలో ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ముందు చేయబోయే ప్రతి సినిమా కూడా మా కాంబినేషన్ చేసే సినిమా, ఇంతకన్నా మించి మంచి సినిమా మీ ముందు తీసుకొస్తానని చెప్పి మాటిస్తూ థ్యాంక్ యూ మీ బోయపాటి. నాకు ఒక ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు మా నాన్నగారు, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ అందరికీ ఇవాళ చాలా వింతగా ఉంది. అంటే ఇది సినిమా రీరిలీజా లేకపోతే ఇప్పుడు సినిమాల ముందు మనం చేసుకునే ఘట్టాలు ఉంటాయి, ఆ ఘట్టాలు ఒక ఘట్టంగా నాకు ఒక అనుభూతి, అంటే ఒక ప్రీ లాంచ్ అంటాం లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ అంటాం, దాని తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఒక 100 రోజుల ఫంక్షన్ అంటాం అని జరుపుకుంటాం 100 రోజులు. రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది సినిమా ప్రీ రిలీజు. వారాహి చలనచిత్రం వాళ్ళు సమర్పించిన తాయికొరపాటి గారికి, అనిల్ శంకర్ గారికి, అలాగే 14 Reels నిర్మాతలు రామ్ ఆచంట గారికి, గోపి ఆచంట గారికి, సాయి కొరపాటి గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నా అభిమానులకైతేనేమి టీవీ మాధ్యమం ద్వారా ఈ యొక్క పండుగను, ఈ యొక్క వేడుకను, ఈ సంబరాన్ని చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకైతేనేమి, అలాగే నా తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఆహ్వానితులకి అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకేసారి రికార్డులు అనేవి జన్మిస్తారు ఒక రివార్డుగా, ఎందుకంటే ఒక తీసిన సినిమా మంచి ఉద్దేశం తీసింది అయితే తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారు, వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందజేయండి అని ప్రోత్సహిస్తారు. అది ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులు. ఇవాళ చూస్తున్నాం మన తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమాల ప్రభావం యావత్ భారతదేశంలో పాకిందంటే ఇవాళ మనం ఇస్తున్న మంచి సందేశాలు ఏంటి మన సినిమాల ద్వారా అన్నది, దాని ప్రభావం ఎంత ఉందో ఇవాళ మనకి మన కళ్ళ ముందు సాక్షాత్గా తెలుస్తుంది, కనబడుతుంది. ఇప్పుడు సినిమాలు ఈ రికార్డులు ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు, దాన్ని సృష్టించాలన్న నేనే, దాన్ని తిరగా రాయాలన్న నేను, ఎందుకంటే నాకు ఇప్పుడు నాకు నా కథ ఎన్నుకోవడం అయితేనేమి
లేకపోతే నా దర్శకుడు అయితేనేమి, నా కో ఆర్టిస్ట్ అయితేనేమి, నా సాంకేతిక నిపుణులు అయితేనేమి, వాళ్ళందరి మీద నాకు గట్టి నమ్మకం. ఒకేసారి మరి గతంలోకి వెళ్తే 30 సెంటర్లో సిల్వర్ జూబ్లీ చేసుకుని భారతదేశంలో కొత్త రికార్డుని సృష్టించింది ఆ సమరసింహారెడ్డి. అలాగే 105 సెంటర్లో ఆ రోజుల్లో శత దినోత్సవం జరుపుకుని 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా నరసింహనాయుడు. ఇప్పుడు ఈ లెజెండ్, లెజెండ్ అన్నది 400 రోజులు 4 ఆటలతో అది కూడా 2 సెంటర్లలో ఆడి మరి ఆల్ టైమ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా, ఆల్ ఓవర్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా అందించిన సినిమా మన లెజెండ్. అలాగే 1116 రోజులు 4 ఆటలతో ఆడి మరొక కొత్త రికార్డుని, ఈ 4 అంకెల రోజుల్ని దాటిన మన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా మన లెజెండ్. అంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే సినిమా కేవలం వినోదానికే కాదు, ఒక బాధ్యత. అదే మేము తీసుకుంటాం. ఇప్పుడు నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. అంటే ఒక సినిమా అంటే దానికి మనం సమాజం పట్ల స్పృహ, అలాగే రాజకీయంగా వాడికి ఒక చైతన్యం జనలో కలిగించాలి ఎప్పుడు సినిమాల ద్వారా అన్న ఆలోచనతోనే ఏ సినిమా అయినా దాని కథాంశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే సెంటిమెంట్స్ కావచ్చు, వీరసింహారెడ్డి సినిమాలు అంటే సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే మన రిలీజ్ అయిన నేలకొండ భగవంత కేసరి కావచ్చు, మహిళలు ఈ సినిమాలు మహిళలకు ఇచ్చిన సందేశం. అలాగే నేలకొండ భగవంత కేసరి కానివ్వండి, ఒక అన్న చెల్లెళ్ళ రక్త సంబంధం కానివ్వండి, ఒక వీరసింహారెడ్డిలో ఎన్ని సినిమాలు చూసుకుంటే అంటే ఇవాళ నాకు అనిపిస్తుంది, నాకు అదృష్టం కలిగిందని ఆ కళామ తల్లి చల్లని ఆశీస్సులు, ఆవిడ ఆశీస్సులు, కళామ తల్లి ఆశీస్సులు, తన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండబట్టి ప్రేక్షకులు, మన తెలుగు ప్రేక్షకుల యొక్క ప్రత్యేకత అది. నేను అన్నాను ఇంతకుముందు ఎప్పుడు ఏ కొత్త సినిమానైనా వాళ్ళు ఆదరిస్తాను. సో మనం ఎప్పుడు దానికంటే ఒక ముందు ఆలోచించాలి, ఎందుకంటే సినిమా అన్నది ఇప్పుడు దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ అన్న వస్త్రాలు అనే అవసరంతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నారు జనం. కానీ ఇవాళ ఎన్ని తక్కువ రోజులని ఎంత ఎక్కువ కలెక్ట్ చేసింది అని ఒక ఇదే తప్పితే అసలు ఇట్లాంటి అంటే మన చలనచిత్ర ప్రదర్శనలు కొన్ని సినిమాలు చరిస్థాయిగా మిగిలిపోయి అప్పుడు నాన్నగారు నాగేశ్వరరావు కాలం నుంచి మనం చూసుకుంటే ఒక దేవ పాతాళమేరు కానీ, ఒక దేవదాసు కానీ, మాయాబజార్ ఇలా అలా నిలిచిపోయిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాను ఇది లెజెండ్. ఒక సింహ కానివ్వండి, ఒక లెజెండ్ కానివ్వండి, ఒక అఖండ కానివ్వండి, ఇవన్నీ కూడా అలాగే మన నేలకొండ భగవత్ కేసరి కానివ్వండి, ఇవన్నీ కూడా అదొక తృప్తిని అంటే తృప్తిని ఇవ్వలా ఇంకా కసిపించింది, ఇంకా మంచి సినిమాలు అందించాలి. ఎస్, మనం వెళుతున్న రూట్ కరెక్ట్. సో ఆ రూట్లోనే వెళ్తూ ప్రచరిస్తున్న ప్రోత్సాహంతో ఇంకా మంచి మంచి సినిమాలు ఇవ్వాలని ఒక తాపత్రయం. అందుకే అంటుంటా ఇవాళ అనుకోకుండా ఇవిడేమో మా సోనాల్ చౌహాన్ ఇదిగో పసుపు రంగు బట్టల్లో వచ్చింది, పసుపు శుభానికి సూచకం, అలాగే పసుపు ఒక మంచి ఆనందమైన వేడుకలకు ఆహ్వాన గీతం, పసుపు అనేది ఒక సంక్షేమానికి ఒక నిర్వచనం, అలాగే పసుపు అనేది ఒక అభివృద్ధికి ఒక నిదర్శనం, అలాగే పసుపు అన్నది ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం, అలాగే పసుపు అన్నది ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం. అటువంటి బ్రహ్మాండమైన శుభ సూచకం నేను చెప్పేది. ఎందుకు శుభ సూచకం చెప్తున్నానంటే 2014లో అప్పుడు ఎలక్షన్స్ ముందు విడుదలైంది సినిమా, దాని ప్రభావం ఎంత ఉండిందో ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ద్వారా మనకు తెలిసింది. ఇవాళ మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి. మేము ప్రతి సినిమాలో కూడా ముందే ఊహించి 10 ఏళ్ళ తర్వాత జరగబోయేది ఎప్పుడో లెజెండ్లో చెప్పాము, అఖండాలో చెప్పాము. ఎలా ఇక నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, ఇక రేపటి నుంచి ప్రచారం ఉంది అక్కడ మాట్లాడతాను. ఏమేమి జరగబోతాయో ముందుగానే మేము ఊహించి వాటి గురించి చెప్పడం, అవి వాళ్ళ నిజం కావడం. సో ఇవన్నీ ఏంటంటే మాకు నేను చెప్పాను మనకంటే జరగబోయేది అది యాదృచ్ఛికమో తాత కాకతాళీయమో ఒక మన స్మరణలోకి రావడం, అది చూపించడం, అలాగే ఇప్పుడు జరగడం, ఇప్పుడు ఆ సంఘటనలు ఇప్పుడు జరగడం అన్నది దురదృష్టశాత్తు నిజ జీవితంలో మనం చూస్తున్నాం.
సో ఎంత ప్రభావం, ఎంత సినిమా మాధ్యమం అన్నది ఎంత ప్రభావం ఉంటుందో అది రేపు ఎలక్షన్లో చూడబోతున్నారు. మళ్ళీ సినిమా అనుకోకుండా, నేను 50 ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి, ఏంటి వయసుగా తక్కువే, నేను 50 ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి వచ్చి, ఇది నా 50వ సంవత్సరం. 50వ సంవత్సరంలో మళ్ళీ లెజెండ్ రిలీజ్ కావడం 2014 రోజులు గుర్తు చేస్తుంది నాకు, సంవత్సరం గుర్తు చేస్తుంది నాకు. మళ్ళీ మళ్ళీ ఈ సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ కావడం అంత కాకతాళీయం, యాదృచ్ఛికం అంతే. జయం మనదే. అలాగే మరి సినిమాకు పనిచేసిన బోయపాటి గురించి గారికి నేను ఎన్నోసార్లు గురించి చెప్పాను. మేము ఒక సినిమా అయిందంటే రెండో సినిమా గురించి ఆలోచించాం. అంటే రెండో సినిమా అంటే నా ఆర్డర్లో అయితే అది ఏది ఫస్ట్ మరి సినిమా మన దక్కండానా అట్లా అనిపిస్తుంది. రివర్స్ ఏదో ఫస్ట్ పిక్చర్ సినిమ అయిన తర్వాత ఎప్పుడు లెజెండ్ జరిగేటప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవడం, దాని రికార్డు గురించి కానీ దాని అసలు దాని ప్రసక్తే రానివ్వలేదు ఎక్కడ. అదే మళ్ళీ అఖండ చేస్తున్నప్పుడు లెజెండ్ గురించి మాట్లాడుకోవాలా మేము, రేపు జరగబోయే సినిమా గురించి కూడా మేమేం మాట్లాడుకోము, మేము మాటలు మనుషులం కాదు చేసి చూపిస్తాం అంతే. మా వైబ్రేషన్స్, మా ఈ తరంగాలు, మా ఆలోచనలు ఒకటే. అంటే మా మాట కలిసింది, అలాగే మా పదం కలిసింది, అలాగే మా అడుగు కలిసింది, మా భుజం కలిసింది. అదే చెప్పగలుగుతాను. ఇంకా బోయపేట గురించి అంతకంటే ఎక్కువ నేను చెప్పను. ఇక ముఖ్యంగా అందరూ రామ్ప్రసాద్ గారు, ఫోటోగ్రాఫర్ రామ్ప్రసాద్ గారు చాలా అద్భుతంగా సన్నివేశాలన్నింటినీ కూడా ఎంతో బాగా చిత్రీకరించారు. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి మంచి బాణీను సమకూర్చాడు. ఆయన ఆణిముచ్చాలు లాంటి పాటలకి మంచి మణిపూసలు లాంటి బాణీలు సమకూర్చాడు ఆయన. అలాగే ఇక మా అందరూ, ఇక మా ఎడిటరు కోటగిరి గారు, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతి ఆర్టిస్టులు, మా ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ అందరూ. ఇక్కడ సోనాల్ చౌహాన్ గారు అంతంతో పాటు ఆవిడ నటన అదర్ డైమెన్షన్ కూడా, అంటే ఒక ఒక నాణ్యానికి రెండు వైపులా ఆవిడ అటు అందం ఇటు అభినయం రెండింటిని కూడా ఎంతో బాగా ఆవిడ న్యాయం చేసి, అలాగే రాధిక ఆప్టే ఆవిడ, అలాగే ఇక ప్రతి ఒక్కరు కూడా జగపతి బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన పాత్ర ఒప్పుకున్నందుకు, ఎందుకంటే ఆయన ఎంతో చూశాడు జీవితం, ఒక కుటుంబ హీరోగా ఆయన ప్రారంభించి ఈ యొక్క నటన అటునుంచి మరి ఇటువంటి పాత్రను ఆయన ఒప్పుకోవడం, ఆయన బోయపాటి గారు అంటే నిజంగా అది విలన్ కాదు, పాత్ర అంతే, ఆ పాత్ర నవరసాలు, ఆ నవరసాల్లో ఒక్కొక్క మనిషి అతని ఏ పరిస్థితులను బట్టి సిచ్యువేషన్స్ అండ్ అంటాం మనం ఇప్పుడు ఆల్వేజ్ సర్కమ్స్టెన్సెస్, వాటిని బట్టి మనిషి ఎలా దానికి రియాక్ట్ అవుతాడు అన్నది ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా అటువంటిదే. అలాగే మా మిగతా నటులు అందరూ కూడా, శ్రావణ్ గారు ఉన్నారు, సమీర్ గారు ఉన్నారు, చిట్టి గారు, మా వెంకటేశ్వరరావు, కోటేశ్వర్ సారీ, ఆనందరాజు గారు, దాని తర్వాత రచిత గారు, ప్రియా, అందరూ, చలపతిరావు గారు చెప్పినట్టు ఆయన ఆయన మిస్ అవుతున్నాం ఇవాళ, ఆయన ఆత్మ శాంతించాలని. ఆయన ఇంకా ఎంతోమంది అంటే ఈ సినిమా కోసం కష్టపడ్డారు, కార్ డ్రైవర్ నుంచి కూడా, ప్రొడక్షన్ మేనేజర్ నుంచి, లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడ్డారు ఈ సినిమాకి, ముఖ్యంగా అందరికీ, ముఖ్యంగా ప్రేక్షకులకి. ఎందుకంటే మేము అక్కడ వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం, రామకృష్ణ బీచ్ రోడ్లో, అక్కడ గుర్రం, ఇవన్నీ మర్చిపోలేని మన జీవితంలో అర్థం పగలు కొట్టుకు వెళ్ళాలి. డైరెక్టర్ గారు ఏదో అనుకున్నాను, ఏదో వేరే రకంగా అందిద్దామని వెళ్ళి అడిగారు, ఏంటండి అది ఏంటి ఇదంతా అంటిస్తున్నారు నన్ను అడిగితే, అంటే ఆయనకి నా మీద నమ్మకం అది, అంటే బాబా అది మన ఏదో గ్రాఫిక్స్ నేను చేసేస్తానని అని ఏమనలేదు కూడా. ఓకే మామ షోరా చేస్తావా అని అడుగుతాను, చేస్తాను అని అంతే అయిపోయింది, 5 నిమిషాల్లో అయిపోయింది షార్ట్. నిజంగా నేను దాన్ని పగలు కొట్టుకుని పాత్ర అనేది, ఓ పాత్ర ఎటువంటిదంటే ఓ మనిషి, నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక పాత్ర అనేది ఒక మనకి పరిచయం లేని పాత్ర, అది ఏదో రైటర్స్ రాస్తారు బ్రహ్మాండంగా దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు ఊరికే పాత్ర, ఒక పాత్ర అనేది ఏడవడము, నవ్వించడము,
లేకపోతే అరవణం కాదు. ఆ పాత్ర అన్నది ఆ పాత్ర యొక్క మూలాల్లోకి, ఆ పాత్ర యొక్క ఆత్మలోకి మనం వెళుతున్నాం. ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియదు. సో ఆ పాత్రలో మనం వెళ్ళినప్పుడు ఎన్నో దెబ్బలు తిన్నాను, జాగ్రత్తగా ఉండమంటారు పాత్రలోకి వెళ్ళినప్పుడు, గిచ్చుకోమంటారు నిన్ను, నువ్వు ఆ పాత్ర మీ కాదు, నువ్వు పలానా బాలకృష్ణమో లేకపోతే నువ్వు పలానా సునాల్ చమానో లేకపోతే నువ్వు అలా సమీరను. అది ఒక పాత్రలాగా తయారాడు. అది వంట పాత్రలు ఉంటాయి. గంగాళాల్లో ఉండేవారంట ఆ రోజు ఊళ్ళల్లో. మీకు కవలలేదు అని చాలా సంతోషం. ఇవాళ మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది. నా అదృష్టం ఏంటంటే ఇవాళ నా తర్వాత తరమే కాదు, నా మనవడు ఆ తరం, నా అబ్బాయి కాదు, నా మనవాడు మనవాళ్ళ తరం వాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయినందుకు ఆ కళమ్మ తల్లికి నాకు ఇన్ని అవకాశాలు ఆ భగవంతుడు ఇచ్చినందుకు ఆ కళమ్మ తల్లికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒక అన్స్టాపబుల్ కానివ్వండి, లేకపోతే రాజకీయంగా కానివ్వండి, హిందూపూర్ ఎమ్మెల్యేగా కానివ్వండి, అక్కడ నేను అందిస్తున్న సేవలు కానివ్వండి, ఒక బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా కానివ్వండి, ఇలా ఇంటి పాత్రను నిజ జీవితంలో పోషిస్తూ వాటికి న్యాయం చేస్తున్నాను అని నాతో పాటు నా సినిమాలు అయితేనేమి వాటిని విజయం చేస్తూ, అలాగే నా క్యాన్సర్ హాస్పిటల్కి అయితేనేమి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చేతులు చాచినప్పుడు వాళ్ళు దాతలు, వాళ్ళు మా ఆసుపత్రికి అండగా ఉంటూ, అలాగే మా హిందూపూర్ మా నియోజకవర్గం ప్రజలైతేనేమి వాళ్ళు నాతో పాటు సహకరించి అక్కడ వాళ్ళు కూడా యథరాజా తథా ప్రజ అంటాం. సో అలాగే నాతో పాటు వాళ్ళు కూడా నా అభిమానులు అయితేనేమి వాళ్ళు కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలు. ఇంకా ఈ జన్మకి ఇది ఇంకా మీరు ఇది ప్రోత్సాహం ఉంటాను. సినిమాల విజయం అయితేనేమి నేనేం చేస్తానేమి తెలియదు. ఇది ఇలాగే ఈ యొక్క మన అనుబంధం అన్ని రంగాల్లో ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మా సాయశక్తులు మేము ప్రయత్నిస్తాం తప్పకుండా. ఎప్పుడు ప్రయత్నిస్తాంతోనో మొదలవ్వాలి. ఏదైనా మొదటి సినిమా మళ్ళీ అది నాకు ఇది నూట తొమ్మిదో సినిమా ఇప్పుడు రాబోతుంది, అయినా అది మొదటి సినిమానే తీసుకుంటాను. అది ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తాం మళ్ళీ ప్రయత్నిస్తాను అన్న ఒక తపన. అదే నన్ను ఇవాళ ఇలా మీరందరూ అభిమానించే నటుడిగా మీ ముందు నన్ను నిలబెట్టిందని అన్నది నా నమ్మకం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మరొకసారి ఈ సినిమాని అంత విజయం అప్పుడు చేసినందుకు, మరి రేపు చేయబోతున్నందుకు అందరూ కూడా నా ధన్యవాదాలు. నా అభిమానులు అందరూ కూడా నా ధన్యవాదాలు. అలాగే చలనచిత్ర పరిశ్రమకు కూడా ఇటువంటి మంచి సినిమాలు ఇంకా ఇంకా అందరూ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీడియా వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈ సినిమాను ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున కాకపోయినా ప్రతి ఒక్కళ్ళకి అగైన్ మళ్ళీ మళ్ళీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే టెక్నీషియన్స్ వైపు నుంచి పనిచేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇచ్చేస్తూ, మన ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ గారికి, కనల్ కనన్ గారికి, అలాగే డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ గారికి, అండ్ ప్రత్యేకించి మా శంకర్ మాస్టర్ గారికి, అందరికీ మా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, దయచేసి ఎవరి పేరైనా మేము మాట్లాడకపోతే అన్నిదా వేరుగా భావించవద్దని తెలియజేస్తూ, సినిమాను మీ ముందుకు తీసుకొచ్చినందుకు మీరు ఇంత అద్భుతంగా ఆదరించి ఈరోజు 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా ఇంకా ప్రజల గుండెల్లో ఉండేలా చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే రాబోయే రోజుల్లో మీరు ఈ రోజు వేసే ఓటు నెక్స్ట్ జనరేషన్కి రూటు. దయచేసి ప్రతి ఒక్కరూ ఓటింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేసి నేను ఓటర్ని అని తెలియజేసిన రోజే మన సొసైటీ బాగుంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఓటేయడానికి ప్రయత్నించండి, మంచికి ఓటేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. మీ బోయపాటి సినిమా